హాయ్ యువర్స్ బ్యూటీ బేబీ అమ్మాళ్ళందరికి షాక్. ఈ వారం దివి ఎలిమినేట్ అయ్యింది. ఇప్పటికే షూటింగ్ కూడా ముగిసింది. నాగార్జున వీకెండ్ ఎపిసోడ్కు అందుబాటులో లేకపోవడంతో సమంత హోస్ట్గా వచ్చారు. మరోవైపు దసరా స్పెషల్గా షోను 6 గంటలకే ప్రారంభిస్తున్నారు. సమంతతో పాటు RX100 ఫేమ్ కార్తికేయ్, పాయల్ రాజ్పుత్ స్పెషల్ గోస్టులుగా హౌస్ మేట్స్ను అలరించనున్నారు. అలాగే సింగర్ గీతామాధురి కూడా సందడి చేసినట్లు తెలుస్తుంది. సో దసరా అంతా చాలా సందడిగా సాగనుంది. సండే ఎంటర్టైన్మెంట్ సంగతి ఎలా ఉన్నా ఈ వారం ఎలిమినేషన్ షాక్ ఇచ్చేదే. ఎందుకంటే నాగార్జున హోస్ట్గా రాకపోవడంతో దానికి తోడు సమంత స్పెషల్ గెస్ట్గా రావడం, వీటన్నిటికీ తోడు విజయదశమి కావడం, అలాగే కేవలం 6 గ్రేన్ నామినేషన్లో ఉండడంతో ఎలిమినేషన్ ఉండదని అంతా భావించారు. కానీ నాకు ఉన్న సమాచారం మేరకు డిపుల్ బ్యూటీ దివిని ఎలిమినేట్ చేసినట్లు తెలుస్తుంది. అయితే ఓటింగ్ ప్రకారమే ఎలిమినేట్ అయ్యిందని చెప్పొచ్చు. ఎందుకంటే మొదటి నుంచి నేను చెప్తూనే ఉన్న దివి, నోయల్ మాత్రమే డేంజర్ జోన్లో ఉన్నారని. అయితే నోయల్ కంటే చివరి 2 రోజులు దివి బాగా ఓట్లలో వెనకబడింది. దీంతో ఆమె హౌస్ నుంచి అవుట్ అయింది. అఖిల్ ఫ్యాన్స్ మోనాల్కు ఓట్లు వేయడంతో ఆమె సేఫ్ అయింది. నోయల్కు ఉన్న ఫ్యాన్ బేస్ ఆయన్ని సేవ్ చేసింది. ఎలిమినేషన్ సంగతి ఎలా ఉన్నా 3 గంటల పాటు సండే ఎపిసోడ్ ఫుల్ ఎంటర్టైన్మెంట్గా సాగిందనే చెప్పాలి.